సంక్షేమ కార్యక్రమాల్లో అందరినీ కలుపుకొని వెళ్తున్నారా అంటూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో బాబు తన యాక్షన్ ని సిద్ధం చేస్తున్నాడు గత కొద్ది రోజులుగా జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు వాయిస్తూ ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు ఈ దెబ్బతో ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్ కాల్స్ హోరెత్తుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరుపై విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు ఇలా సేకరించిన అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని దీనితో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి అభ్యర్థిత్వాల వైపు మొగ్గు చూపాలనేది నిర్ధారించుకునే క్రమంలో గత కొన్ని నెలల నుంచి రకరకాల పద్ధతుల్లో సర్వే చేస్తున్నారు ఇప్పటికే కొన్ని బృందాలు ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడంలో తలమునకలై ఉన్నారు వారం రోజులుగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లకు పదే పదే కాల్స్ చేస్తూ ఉన్నారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక సమయంలో ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిస్ రికార్డుతో ఎయిట్ ట్రిబుల్ త్రీ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ అనే నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీల్లో ఉన్న వారికి సైతం ఈ ఫోన్ రావడంతో మెజార్టీ శాతం ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన వివరాల ప్రకారం మెజార్టీ శాతం మంది టీడీపీ పనితీరుపై కొంచెం పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది అలాగే అక్కడక్కడ కొంతమందిపై నెగిటివ్ టాక్ కూడా బయటపడింది దీనిపై త్వరలోనే చంద్రబాబు ఒక సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించబోతున్నాడు దీంతో ఎవరి పరిస్థితి ఎలా ఉందో సీటు ఉంటుందో ఊడుతుందో తెలియక